కళ్యాణ దుర్గంలో నేషనల్ హైవే పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారు చేస్తున్నారు. అయితే బళ్ళారి రోడ్ గాంధీ బైపాస్ దగ్గర గత 4 సంవత్సరాల నుండి బాలికల వసతి గృహం ఉంది. దీనిలో దాదాపుగా 250 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హాస్టల్ కనబడకుండా మట్టి వేశారు మరియు బాలికలు హాస్టల్లోకి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఎలాంటి దారి మరియు కల్వర్టులు కానీ బ్రిడ్జ్ కానీ లేదు. అయితే వాళ్ళు మాత్రం రోడ్డు పనులకు 95% పూర్తి చేశారు. కానీ హాస్టల్కి ప్రత్యామ్నాయం ఎలాంటిది లేకుండా వాళ్ళది వాళ్ళు చేసుకొని పోతున్నారు. ప్రభుత్వ ఆస్తులు పూర్తి నష్టపోతున్నామని ఏఎస్పీఎఫ్ నాయకులు 2 గంటల పాటు ధర్నా కూర్చున్నారు. వారు ఆవేదన వ్యక్తం చేస్తూ భావితరాలకు ఉపయోగపడే ప్రభుత్వ వసతి గృహాన్ని మీరు దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని ఏఎస్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు టీపీ కిరణ్ తెలిపారు. అక్కడ ఉన్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లు వచ్చి రేపు పనులు మొదలు పెడతామని చెప్పడం మరియు పట్టణంలో ఉన్న అన్ని వసతి గృహాల వార్డెన్లు వచ్చి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అభిలాష్ మరియు రాయలసీమ కార్యదర్శి సలాం, పట్టణ నాయకులు అనిల్, అరుణ్, అనిల్ రియాజ్, సోమేశ్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణ దుర్గం బళ్ళారి బైపాస్ నందు గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఫిమేల్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో విద్యార్థులు 200 నుంచి 300 వరకు అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు నేషనల్ హైవే పడినారు. దానికి సంబంధించి వాళ్ళు నేషనల్ హైవే వేసేటప్పుడు హాస్టల్ సగం కనిపించకుండా అంతెత్తులో మట్టి వేసేసారు. దానికి సంబంధించి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పిల్లలు రానికి పోనీకి దారి లేదు, ప్రత్యామ్నాయం రూట్ లేదు. పిల్లలు ఏదైనా వచ్చేటప్పుడు ఏదైనా వైకల్యం గుద్దితే దానికి జవాబుదారి ఎవరు? ఏదైనా ప్రమాదం జరిగితే దానికి జవాబుదారి తనం ఎవరిది? మేము మా ఏఎస్పీఎఫ్ తరఫున ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే హాస్టల్ దగ్గర వేస్తూ ఉన్నారో ఒక కల్వర్ట్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ సంబంధించి వేస్తే పిల్లలు ఈ సంవత్సరం 200 మంది చదువుకుంటున్నారు, నెక్స్ట్ 300 మంది చదువుకుంటారు. దానికి సంబంధించి మీరు కల్వర్ట్ కానీ బ్రిడ్జ్ కానీ కల్పిస్తే మేము మీకు రుణపడి ఉంటాం. లేదనుకోండి రోజు ఇదే విధంగా మేము ఉద్యమాలకు దిగబడతాం, రోజు నిరసనలు దిగుతాం, రోజు ధర్నాలు దిగుతామని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.